సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ తెలుగు రేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ మొబైల్ కోసం యూజ్ అయ్యే ఒక రెండు అప్లికేషన్స్ గురించి చెప్తాను. సో మీకు ఈ వీడియో మాత్రం నచ్చిన కానీ డెఫినెట్గా లైక్ చేయడం అయితే మర్చిపోదు. సో డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఆలోచన చేయకుండా మన టాపిక్లకు వచ్చేస్తే, కింద డిస్క్రిప్షన్లో మీకు రెండు లింక్స్ అనేవి కనిపిస్తాయి. సో మీరు అక్కడ నుంచి యాప్స్ అని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీంట్లో ఫస్ట్ యాప్ నేమ్ వచ్చేసి ఫుల్ బ్యాటరీ అండ్ థిఫ్ట్ అలారం. సో మీకు ఆల్రెడీ ఈ యాప్ అనేది తెలిసే ఉంటుంది. సో మీకు తెలిసినా కానీ మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దీంట్లో ఒక కొత్త అప్డేట్ అనేది వచ్చింది. సో దీని ద్వారా ఏంటంటే ఈ యాప్ అనేది ఇంకా బెటర్గా పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. అంటే నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు మనకి ఇది అంతా కరెక్ట్గా పనిచేయట్లేదు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. సో ఇప్పుడైతే మనకు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ యాప్ అనేది. అండ్ అసలు ఈ యాప్ వల్ల మనకు యూజ్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ నేను ఛార్జింగ్ అనేది కనెక్ట్ చేసింది. సో ఇప్పుడు నేను ఛార్జింగ్ రిమూవ్ చేయగానే ఇక్కడ చూడొచ్చు నాకు వార్నింగ్ అనేది ఇస్తుంది. సో వార్నింగ్ అనేది వస్తుందన్నమాట ఈ విధంగా. సో ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఎవరైనా సరే మనం ఛార్జింగ్ అనేది కనెక్ట్ చేసినప్పుడు మన మొబైల్ అనేది దొంగతనం చేయడానికి ట్రై చేసినా కానీ, లేదంటే మీ ఇంట్లో వారు ఎవరైనా సరే ఛార్జింగ్ అనేది రిమూవ్ చేసినప్పుడు మీకు ఈ విధంగా అలారం అనేది వస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మన ఛార్జింగ్ అనేది రిమూవ్ చేశారని మనకు తెలుస్తుంది. అండ్ మనకు ఇది ఎప్పటి వరకు వస్తుందంటే, మీరు ఎప్పుడైతే ఇందాక వచ్చిన పాస్వర్డ్ని చూసారా, సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసే వరకు మీకు అలారం అనేది ఆ విధంగానే వస్తుంది. అంటే అలారం అనేది మోగుతూనే ఉంటుంది. సో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మాత్రమే మీకు ఆ అలారం అనేది ఆగిపోతుంది. సో మనకి ఇది యాప్ అనేది కొత్త లాంచ్ చేసినప్పుడు అయితే అంత పర్ఫెక్ట్గా వర్క్ చేయలేదు, బట్ ఇప్పుడైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి దీన్ని, అండ్ మీకు నచ్చుతుంది అనుకున్నాను. అండ్ అలా ఇక్కడ మనకు ఛార్జ్ అలారం అని చూసారా, సో మనకు ఛార్జ్ అనేది 100% అయిపోయినప్పుడు అలారం అనేది కూడా ఇస్తుంది. సో అది కూడా ఒక ఆప్షన్ ఉంది దీంట్లో. అండ్ ఇప్పుడు దీంట్లో మనము ఆ అలారం అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది చూస్తాను. సో మీరు ఏం లేదు, ముందు మీ ఛార్జర్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మీ ఛార్జర్ కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఛార్జ్ అలారం పైన క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చేస్తే మీకు ఈ విధంగా గ్రీన్ కలర్ బ్లూ కలర్లో మారిపోతుంది. సో అలాగే ఇక్కడ థిఫ్ట్ అలారం పైన క్లిక్ ఇచ్చినప్పుడు కూడా మీకు బ్లూ కలర్లో మారిపోతుంది. సో దీనికంటే ముందు ఏంటంటే మీకు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమని అడుగుతుంది. సో పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. నేను ఆల్రెడీ సెట్ చేశాను కాబట్టి నాకేం చూపించట్లేదు. సో ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ ఈ విధంగా మీకు రెండు బ్లూ కలర్లో ఉన్నాయంటే మీకు ఆటోమేటిక్గా ఎవరైతే మీ ఛార్జింగ్ అనేది రిమూవ్ చేస్తారో, సో రిమూవ్ చేయగానే మీకు అలారం అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ యాప్ అనేది. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ యాప్ విషయానికి వస్తే, యాప్ నేమ్ వచ్చేసి డిగ్ డీప్ అన్నమాట. సో ఈ అప్లికేషన్ అనేది ఏం చేస్తుందంటే, మన మొబైల్లో ఉన్న ఫొటోస్ అనేవి రికవర్ చేస్తుంది. అంటే మన మొబైల్లో డిలీట్ చేసిన ఫొటోస్ అనేవి రికవర్ చేస్తుంది అన్నమాట. సో మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫోటో అనేది రికవర్ చేస్తుంది. అండ్ దీంట్లో మనం ఎలాంటి ప్రీమియర్ వర్షన్ అనేది బై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనకు చూపిస్తుంది ఫొటోస్ అనేవి. కాకపోతే ఏంటంటే మనకి ఇది ఎక్కువ యాడ్స్ అయితే షో చేస్తుంది మనకి ఈ యాప్లో. అండ్ దీంట్లో ఏంటంటే మనకు మన మొబైల్లో డిలీట్ అయిన ప్రతి ఒక్క ఫోటో అనేది మనకు రికవర్ చేస్తుంది. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే, మన మొబైల్లో ఉన్న ఫొటోస్ కూడా మనకు చూపిస్తుంది. అండ్ ఇక్కడ నేను ఈ స్క్రీన్ షాట్లు అనేవి అన్ని డిలీట్ చేశాను, బట్ నాకు ఇక్కడ వచ్చేసాయి ఇప్పుడు. సో దీంట్లో ఉన్న ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ అనేది నేను డిలీట్ చేశాను. ఎప్పుడైతే నేను వీడియో చేయడం కంప్లీట్ అవుతుందో అప్పుడు స్క్రీన్ షాట్స్ అనేవి డిలీట్ చేస్తాను. సో కాకపోతే నాకు ఇక్కడ చాలా అంటే చాలా స్క్రీన్ షాట్లు అయితే షో చేస్తుంది. అంటే నేను ఎక్కువ స్క్రీన్ షాట్లు తీసాను కాబట్టి నాకు అవే షో చేస్తుంది. అండ్ మీరు వీటిని రికవర్ చేయాలంటే ఏం లేదు, ఈ విధంగా మీరు వాటిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత రీస్టోర్ అని చెప్పేసి ఇక్కడ కింద కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ ఇచ్చేస్తే మీకు ఇది రీస్టోర్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు రీస్టోర్ కంప్లీటెడ్ అని చెప్పేసి వచ్చింది. సో ఈ విధంగా వచ్చిందంటే మీకు రీస్టోర్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ విధంగా మనం ఈ యాప్లో ఫొటోస్ అనేవి రికవర్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక విషయం ఏంటంటే, మనకు దీంట్లో యాడ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. సో మీరు యాడ్స్ అనేవి ఇగ్నోర్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మీకు ఫొటోస్ అనేవి రికవర్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న రెండు యాప్స్. సో ఖచ్చితంగా మీ మొబైల్కి యూజ్ అవుతాయి అనుకుంటాను. సో యూజ్ అయితే మాత్రం యూజ్ అవుతాయని చెప్పేసి కింద కామెంట్ చేయండి. యూజ్ అవ్వకపోతే అవ్వవు అని చెప్పేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.